హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డిజిటల్ విద్య ఈ లెసన్ సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఆల్రెడీ మీకు ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు ఇన్ కేస్ మీరు ఈ వీడియోకి రాక రావాలి అన్నప్పుడు ఫస్ట్ పార్ట్ ఒకటి ఉంది లెసన్ వన్లో నావిగేటింగ్ అండ్ కస్టమైజింగ్ యూజర్ ఇంటర్ఫేస్ అని బట్ ఇది సెకండ్ పార్ట్ అనమాట అది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వీడియో ఉంది సో ప్రాబల్లీ ఈ వీడియో మీకు అరౌండ్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఈ క్లాస్ అయిపోవచ్చు మీకు ఈ వీడియో కంప్లీట్ అవుతుంది ఫైన్ సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకోబోయే విషయాలు మూడు ముఖ్యంగా వర్కింగ్ విత్ ప్యానల్స్ అండ్ మెనూస్ యూజింగ్ ప్రీ డిఫైన్డ్ వర్క్ స్పేసెస్ క్రియేటింగ్ యూజర్ డిఫైన్డ్ వర్క్ స్పేసెస్ యాక్చువల్గా ఈ ప్యానల్స్ అండ్ మెనూస్ అనేది అనేది బేసిక్గా ప్రతి ప్యానల్కి ఒక డెఫినేషన్ ఉంటుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫో అనేది ఒక ప్యానల్ ఉంటుంది అనుకోండి సే విండోలో ఇన్ఫో సో ప్రతి ప్యానల్కి షార్ట్ కట్ ఉంటుంది ప్లస్ ఆ ప్యానల్కి ఒక డెఫినేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నేను కర్సర్ మూమెంట్ ఎక్ అన్నీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్లస్ నా డాక్యుమెంట్లో కరెంట్ ఆర్జీబీ కలర్ వాల్యూస్ సీఎంవైకే కలర్ వాల్యూస్ మీరు ఇన్ కేసు ఏదన్నా ఒక పర్టికులర్ సెలెక్షన్ డ్రా చేస్తే ఆ సెలెక్షన్ యొక్క విడుతూ హైటు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ డ్రా చేశాను ఆ రెక్టాంగిల్ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ అంటే ఇక్కడ చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ త్రీ అంటే ఈ సెలక్షన్ విడ్త్ అండ్ హైట్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఓకే ఓకే ఫైన్ ఇది క్లోజ్ చేస్తున్నా నేను అంటే ప్రతి ప్యానెల్కి ఒక డెఫినేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఇన్ఫో ప్యానల్ చూశారు ఇన్ఫో ప్యానల్ టెక్నికల్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే మీ డాక్యుమెంట్లో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ఆర్జీబీ వాల్యూస్ లేదంటే సీఎంవైకే వాల్యూస్ అంటే ఆర్జీబీ ఏంటి సీఎంవైకే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో బేసిక్గా ఆ ప్యానల్ యొక్క డెఫినేషన్ చెప్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక మీ కర్సర్ యొక్క పొజిషన్ ఉంది ప్లస్ మీరు క్రియేట్ చేసిన లేదంటే మీరు డ్రా చేసిన సెలెక్షన్ యొక్క విడ్త్ హైటు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే అది కాకుండా మీ కరెంట్ డాక్యుమెంట్ యొక్క టోటల్ మెమొరీ ఎంత ఉంది సో ఇవన్నీ మనం ఇన్ఫో ప్యానల్ ద్వారా తెలుసుకుంటాం అంటే ప్రతి ప్యానల్కి ఒక డెఫినేషన్ ఉంటుంది ఫైన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యానల్కి ఒక ఈ ప్యానల్ అనేది ఒక హ్యూమన్ కేటగిరీతో కంపేర్ చేస్తే లైక్ మన హ్యూమన్స్కి ఇది హెడ్ ఉంటుంది లైక్ బాడీ ఐస్ నోస్ లెగ్స్ అంటే మన స్ట్రక్చర్ అన్నమాట అంటే ప్రతి ప్యానల్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది మన మనుషులకు ఉన్నట్టే ఒక స్ట్రక్చర్ ఉంటుంది సో బేసిక్గా ఈ ప్యానల్స్ని త్రీ డిఫరెంట్ క్యాటగిరీస్గా డెవ డిఫరెన్షియేట్ చేశారండి ఎడోబోల్లో సో ఇక్కడ ఒక నెక్స్ట్ స్క్రీన్ నేను ఒక డెవలప్ చేశాను సో దట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను ఇది ట్యాబ్ ఏరియాలో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను దీన్ని నేను కొంచెం జూమ్ చేస్తున్నాను మ్యాగ్నిఫయర్తో ఇది ఈ హ్యాండ్ టూల్తో ప్యానల్ ఎలా ఉంది అంటే ఆ టైప్ ఆఫ్ ప్యానల్స్ని ఐకానిక్ ప్యానల్స్ అంటారు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండి ఈ ప్యానల్ని ఐకానిక్ ప్యానల్ అంటారు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి కలరు స్వాచెస్ అంటే ఇక్కడ కలరు స్వాచెస్ ఇంకా ఏమున్నాయి అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఇది ప్లస్ లేయర్స్ ఛానల్స్ లేయర్స్ ఛానల్స్ ఇవి సో ఈ టైప్ ఆఫ్ ప్యానల్స్ని డాక్డ్ ప్యానల్ అంటారు సో ఏదన్నా ఒక ప్యానల్ మనం ఇప్పుడు ఇది ఫ్లోటెడ్ ప్యానల్ ఫ్లోటింగ్ ప్యానల్ అంటే ఏమంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రాక్ చేసి ఇలా డ్రాప్ చేశారనుకోండి బయట ఈ టైప్ ఆఫ్ ప్యానల్స్ని ఫ్లోటింగ్ ప్యానల్స్ అంటారు ఓకే ఇంకొకటి ఉంది ఇక్కడ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను సి మనం ఐకానిక్ ప్యానల్లోనే ఉన్నాము కానీ ఐకానిక్ ప్యానల్లో ఓపెన్ అయ్యి ఉంది ఇది ప్యానల్ ఓకే సో ఈ టైప్ ఆఫ్ ప్యానల్స్ మనం ఏమంటారంటే ఓపెన్ ఐకానిక్ ప్యానల్స్ అంటారు చూడండి ఇక్కడ ఈ ఐకాన్ యాక్టివేట్ అయ్యి ఉంది ఆ పర్టికులర్ ఐకాన్ రిలేటెడ్ ప్యానల్ ఓపెన్ అయ్యి ఉంది ఇప్పుడు బయట క్లిక్ చేస్తే పోతుందా పోవట్లేదు మళ్ళీ అక్కడే క్లిక్ చేస్తే పోతుంది కానీ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశానో ఇది ఓపెన్ అవ్వాలి మళ్ళీ ఎప్పుడైతే నేను బయట క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి అప్పుడు మనకు ఉపయోగపడే స్క్రీన్ వచ్చి ఇది సో ఇది ప్రిఫరెన్సెస్ ప్యానల్లో ఆటో కొలాబ్స్ ఐకానిక్ ప్యానల్స్ అనేది బై డీఫాల్ట్ డీయాక్టివేట్ ఉంటుంది ప్రతి ఫోటోషాప్లో బై డీఫాల్ట్ ఇది డీయాక్టివేట్ ఉంటుంది మరి దీన్ని ఒక్కసారి ఎనేబుల్ చూద్దాము ఎనేబుల్ చేసి ఏం జరుగుతుందో ఒక్కసారి చెక్ చేద్దామా ఫైన్ మరి ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం ఎడిట్ మెనూ అంటే ప్రజెంట్ నేను విండోస్లో ఉన్నానండి మ్యాక్లో అయితే మీకు ఫోటోషాప్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది ప్రజెంట్ మనం విండోస్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మీరు ఎడిట్ మెనూ నుండే ఆ ఆప్షన్ యాక్టివేట్ చేయాలి మ్యాక్లో మాత్రం దాని యొక్క లొకేషన్ చేంజ్ అవుతుంది ఫైన్ చూద్దాం ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో ఇంటర్ఫేస్లో ఇక్కడ ఆటో కొలాబ్స్ ఐకాన్ అని సెలెక్ట్ చేశాను చూడండి ఆటో కొలాబ్స్ ఐకాన్ కనపడుతుందండి మీకు నేను చెక్ చేశాను ప్రీవియస్గా అది అన్ చెక్ ఉన్నది ఒక్కసారి నేను ఓకే క్లిక్ చేశాను ఇప్పుడు చూడండి ఒకసారి ఓపెన్ చేశాను ఒకసారి బయట క్లిక్ చేశాను ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ ప్యానెల్ డీయాక్టివేట్ అవుతుంది ఓకే సో ఇలా క్లిక్ చేసి డియాక్టివేట్ సో మీ ప్రిఫరెన్సెస్ అండి ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే మీకు అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు లేదు మీకు అది కొంచెం ఇరిటేట్గా ఉంది అనుకుంటే మీరు ఆప్షన్ డిసేబుల్ చేసుకోవచ్చు సో దానికే వీళ్ళు ప్రిఫరెన్సెస్ అంటే ప్రతి యూజర్కి ఆయన ఓన్ ప్రిఫరెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి వాళ్ళ టేస్ట్ని బట్టి సో దాన్ని బట్టి మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు సో డిఫాల్ట్ అనేది డెఫినెట్గా రికమెండెడ్ ఆప్షన్ కాబట్టి సో ఎడోబోల్ వాళ్ళు ఆలోచించే చెప్పారు ఈ విషయం నేను అందుకే దీన్ని మళ్ళీ డిఫాల్ట్ స్టేట్లోనే పెడుతున్నాను ఓకే ఓకే ఒకసారి కంట్రోల్ మైనస్ క్లిక్ చేద్దాం చూడండి ప్యానల్ టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఆగ్వానిక్ ప్యానల్స్ డాక్డ్ ప్యానల్స్ ఫ్లోటెడ్ ప్యానల్స్ అంతేనండి ఇది జస్ట్ ఓపెన్ ఐకానిక్ ప్రిఫరెన్సెస్ అనేది నేను ఓన్లీ మీకు జస్ట్ రిఫరెన్స్ చెప్పడానికి మాత్రం మాత్రమే ఈ రెండు ఐకాన్స్ ఇక్కడ పెట్టాను రెండు స్క్రీన్స్ బట్ బేసిక్గా మనకు ప్యానల్స్ వచ్చి ఓన్లీ ఈ త్రీ టైప్స్ మాత్రమే ఉన్నాయి ఓకే ఐకానిక్ docked ఫ్లోటెడ్ panels ఓకే ఫైన్ నెక్స్ట్ ఇంకా మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ వర్క్ స్పేస్ అనేది బై డిఫాల్ట్ గ్రే కలర్ ఉంటుంది లైక్ ఈ వర్క్ స్పేస్ యొక్క కలర్ను కూడా మీరు మార్చుకోవచ్చు అంటే లైక్ మీరు ఫోటోషాప్ సిఎస్ టూలో సిఎస్ త్రీలో ఉంటే కొంచెం లైట్ గ్రే కలర్ ఉంటుంది ఈ వర్క్ స్పేస్ ఓకే అది ఎలా చేంజ్ చేస్తారు అంటే సేమ్ మీరు ప్రిఫరెన్సెస్లో ఇంటర్ఫేస్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీరు మీరు ఏ కలర్ క్లిక్ చేస్తే మీ యొక్క వర్క్ స్పేస్ లేదంటే మీ యొక్క యూజర్ ఇంటర్ఫేసు ఆ కలర్లే చేంజ్ అవుతుంటుంది కానీ ఇదేమో కంప్లీట్ డార్క్ ఇదేమో లైట్ గ్రే కంప్లీట్ డార్క్ పెడుతున్నాను ఎందుకంటే డార్క్ కలర్ మీద మీరు ఎంతసేపు వర్క్ చేసినా మీ ఐస్ అనేటివి స్ట్రైన్ కావు కాబట్టి జనరల్గా ఇది ప్రిఫరబుల్ వర్క్ స్పేస్ ఓకే ఫైన్ ఒక్కసారి నేను ఓకే క్లిక్ చేస్తున్నాను ఫైన్ సో ఇది మీకు ప్యానల్ టైప్స్ ఓకే సో వర్కింగ్ విత్ ప్యానల్స్ అండ్ మినోస్లో ఇది వర్కింగ్ విత్ ప్యానల్స్ అండ్ మినోస్లో ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సి ఉంది ఏంటి అంటే కస్టమైజేషన్ ఆఫ్ ప్యానల్స్ ఎందుకంటే మన హెడ్డింగే కస్టమైజేషన్ ఆఫ్ ప్యానల్స్ అన్నారు అంటే కస్టమైజేషన్ అంటే బేసిక్గా ఏంటి అంటే ఈ విండో నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను ఫైన్ ఈ విండోను కూడా నేను క్లోజ్ చేస్తున్నాను ఫైన్ సి ఇది చాలా బ్లాంక్ వర్క్ స్పేస్ ప్రజెంట్ కస్టమైజేషను డిస్కస్ చేసే ముందు ఇంకొక చిన్న విషయం బట్ చాలా మంచి టాపిక్ ఇది ప్రతి ప్యానల్కి నేను కర్సర్ ఇక్కడ మూవ్ చేస్తున్నాను ఇక్కడ డార్క్ ఏరియా ఉంది దీన్ని ప్యానల్ ట్యాబ్ ఏరియా అంటారు ఓకే సో ఈ కంప్లీట్ ప్యానల్ పైన బ్లాక్ ఏరియా ఉంది దీన్ని ఇలా క్లిక్ చేసి నేను డ్రాగ్ చేశాను అనుకోండి ఎంటైర్ ప్యానల్ గ్రూప్ వస్తుంది అదే నేను ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ గ్రూప్ వర్క్ వస్తుంది ఓకే నేను ఇది క్లోజ్ చేస్తున్నాను ఈ ప్యానల్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను కర్సరు ఈ ఏరియాలో పెట్టి డ్రాక్ చేస్తున్నాను ఓకే దీన్ని ప్యానల్ ట్యాబ్ ఏరియా అంటారు సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు యాక్చువల్గా లేయర్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు ఛానల్స్ అనే ఇంకొక పర్సన్ ఉన్నాడు పాత్స్ అనే ఇంకొక పర్సన్ ఉన్నారు ఈ ముగ్గురు ఒకే రూమ్లో ఉన్నారు ఓకే లైక్ ఫ్రెండ్స్ అనమాట బ్యాచిలర్స్ లాగా ఒకే రూమ్లో ఉన్నారు కానీ ఫస్ట్ ఎవరు ఉన్నారు ఫస్ట్ ఆ రూమ్లోకి ఎవరు వచ్చారు లేయర్స్ అనే అతను వచ్చాడు తర్వాత ఛానల్స్ అనే అతను ఒక టూ డేస్ లేదంటే ఒక టూ అవర్స్ తర్వాత వచ్చాడు పాత్స్ అనే ఒక పర్సన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ అంటే ఈ ఆర్డర్ ఎలా ఉందంటే లేయర్స్ ఫస్ట్ ఉన్నాడు ఆ పర్సన్ ఛానల్స్ అనే వ్యక్తి తర్వాత ఉన్నాడు పాత్స్ అనే వ్యక్తి తర్వాత ఉన్నాడు కానీ నాకు ఈ పాత్స్ అనే వ్యక్తి ఫస్ట్లో ఉండాలి సో ఇలా క్లిక్ చేసి మీరు దీని యొక్క ఆర్డర్ని మార్చవచ్చు సో ఇది సింపుల్ కస్టమైజేషన్ టెక్నిక్ సో ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే బయట క్లిక్ చేసి డ్రాక్ చేస్తే మాత్రం ఇలా ఉంటుంది ఇదిగోండి ఇలా డ్రాక్ చేయాలి సో ఇదే పర్సన్ని ఆ రూమ్లోంచి తీసుకెళ్ళి ఇంకొక రూమ్లో పెట్టాలి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రషెస్ అనే ప్యానల్ గురించి తెలుసుకోవాలి లేదంటే కలర్ ప్యానల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక రూమ్ ఇంకొక రూమ్లో ఒకే ఒక పర్సన్ ఉన్నాడు కలర్ అనే పర్సను సో ఈ రూమ్లో ఈ ఛానల్స్ అనే పర్సన్ని తీసుకెళ్దాం సో ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అతను ఇండిపెండెంట్ అవుతాడు ఇదే పర్సన్ని తీసుకెళ్ళి డ్రాగ్ చేసి ఇక్కడ మీరు మూవ్ చేశారంటే చూడండి బ్లూ కలర్ వచ్చింది నేను ఇంకా మౌస్ని హోల్డ్ చేసి పెట్టున్నాను ఎప్పుడైతే మీరు రిలీజ్ చేస్తారో ఈ పర్సన్ ఈ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఓకే సో ఇది ఒక గ్రూప్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇంకొక గ్రూప్ అయిపోయింది ఎప్పుడైతే మీరు దీన్ని డబల్ క్లిక్ చేస్తారో అంటే ఇక్కడ డబల్ క్లిక్ చేస్తారో అది ఐకానిక్ స్టేట్కి వెళ్ళిపోతుంది చూడండి ఐకానిక్ స్టేట్కి వెళ్ళిపోయింది ఓకేనా అదే ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేశారు అంటే ఇదిగోండి ఇది మాక్సిమైజ్ మినిమైజ్ ఓకే సో ఈ ఛానల్ నేను ఇక్కడ బయట పెట్టి చూపిస్తాను మీకు డబుల్ క్లిక్ క్లిక్ ఒక సింగిల్ క్లిక్ సి సింగిల్ క్లిక్ అది ఓపెన్ అవుతుంది డబుల్ క్లిక్ క్లోజ్ అవుతుందండి మీరు ఒకసారి మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి ఇది ప్యానల్ యొక్క మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ అంటారు ఓకే ఫైన్ సో ఈ ఇవి చాలా బేసిక్ థింగ్స్ అంటే ఒక ఈ టైప్ ఆఫ్ ప్యానల్ని ఇప్పుడు ఏమంటారు డాక్కుడ్ ప్యానల్ అంటారు ఇది కూడా డాక్డ్ ప్యానల్స్ సారీ ఫ్లోటెడ్ ప్యానల్స్ డాక్డ్ ప్యానల్స్ అంటే మీకు ఫిక్స్ అయిపోయి ఉంటాయి అక్కడ ఒక్కసారి మీరు రీసెట్ ఎసెన్షియల్కి వెళ్తే ఈ పర్టికులర్ ఏరియాని ఐకానిక్ ప్యానల్ ఈ ఈటిల్ని ఏమంటారండి ఇప్పుడే చెప్పాను నేను ఫైన్ సో వీటిల్ని డాక్కుడ్ ప్యానల్స్ ఫ్లోటెడ్ ప్యానల్స్ అంటే ఇవండి ఓకే ఎప్పుడైతే ఇవి ఫ్రీ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ అంటే మీకు బయటకు వచ్చేసి ఉంటాయి మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇట్లా బయట పెట్టుకొని తర్వాత మీకు తీసుకెళ్ళి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు సేమ్ అదే ప్లేస్లో పెట్టవచ్చు లేదంటే ఇక్కడ కూడా డ్రాప్ చేయవచ్చు కానీ ఈ ప్యానల్స్ స్టే చేయాలి అంటే వాళ్ళకి ఒక ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉండరు అన్నమాట లైక్ జూబిలీల్స్ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నట్టు కొంతమంది అలా వాళ్ళకంటూ వాళ్ళకి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు అది ఎలా అంటే ఈ ప్యానల్ని నేను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను అనుకోండి అతను అక్కడ ఉంటాడు బాటంలో ఉంటాడు ఇదే ప్యానల్ని ఇక్కడ ఈ టాప్ సైడ్ పెట్టాను అక్కడ కూడా అతను అవైలబిలిటీ ఉంటాడు ఇది లెఫ్ట్లో కూడా తీసు అతను అక్కడ స్టే చేయగలడు అంటే ఈ త్రీ లొకేషన్స్లో అతను కంఫర్టబుల్గా ఉండగలడు కానీ అతను ఒక ప్లేస్లో మాత్రం అతను వెళ్ళడు ఆ ప్లేస్ ఏంటి అంటే ఈ ఏరియా ఈ టాప్లో మాత్రం ఈ ఆప్షన్స్ లొకేషన్లో ఇది ఫిట్ కాదనమాట ఏదర్ మీరు లెఫ్ట్ సైడ్ మీరు ప్యానల్ని మూవ్ చేయొచ్చు బాటమ్ సైడ్ మూవ్ చేయొచ్చు రైట్ సైడ్ మూవ్ చేయొచ్చు కానీ టాప్ సైడ్ మాత్రం ఈ ప్యానల్స్ వెళ్ళవు ఓకే ఫైన్ కానీ మీరు ఇలా మూవ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు ఇలా టచ్ అవుతుందో అది ఆటోమేటిక్గా ఈ ప్యానల్ గ్రూప్లోకి యాడ్ అయిపోతుంటుంది అలా కాకుండా చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఇంకొకరు సో ఇదే స్టైల్స్ నేను మళ్ళీ ఈ బాటమ్ సైడ్ ఎక్కడ పెట్టాను ఎక్కడ పెడితే ఈ గ్రూప్లో యాడ్ అవుతుంది ఎక్కడ పెడితే ఇండివిజువల్గా యాడ్ అవుతుంది ఈ మొత్తం కలిపి ఒక ప్యానల్ కానీ ఎప్పుడైతే మీరు డ్రాక్ చేస్తున్నారో అది ఆటోమేటిక్గా ఆ బ్లూ ఐకాన్ ఆ బ్లూ సింబల్ వస్తుంది అంటే అది డాక్ అవడానికి రెడీగా ఉందన్నమాట ఓకే సో అలా కాకుండా ఉండాలంటే మీరు కంట్రోల్కి కానీ ప్రెస్ చేసి మీ కీబోర్డ్లో ఇప్పుడు మీరు కానీ డ్రాక్ చేశారు అంటే ఆ బ్లూ ఐకాన్ అంటే ఆ డాక్ కావడానికి ఆప్షన్ అవకాశం లేదన్నమాట ఓకే దీన్ని ఫ్రీ ఫ్లోటింగ్ అంటారు ఫైన్ ఓకే ఫ్రెండ్స్ ఈ పర్టిక్యులర్ లెసన్లో ప్యానల్స్ వాటి యొక్క కస్టమైజేషను ఎన్ని టైప్స్ ఆఫ్ ప్యానల్స్ ఉన్నాయి ఓకే ఫ్రీ ఫ్లోటింగ్ ఫ్రీ ఫ్లోటింగ్ ఓపెన్ ఐకానిక్ ఇవన్నీ చూశారు ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్నీ మీరు మరొకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి బట్ మీరు వర్క్ చేసేటప్పుడు మీ యొక్క ప్రోడక్టివిటీని డెఫినెట్గా పెంచుతాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్